Yeah, sure, sir. Mahesh garu, namaskaram, sir. Namaskaram, sir. Mahesh garu, ninna dadapu jeetalu andariki andayi. ఒకవేళ అందకపోతే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అకౌంట్ అప్డేట్ చేయకపోవడం వల్ల, ఎందుకంటే 20వ తారీఖు తర్వాత జీతాలు ఇచ్చే అలవాటు ఉన్న గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇంత తేడా వచ్చుద్దని చాలామంది నమ్మలేదు సార్. నమ్మకపోతే వాళ్ళ కర్మ, అందుకనే అప్డేట్ చేసుకోలేదు. అప్డేట్ చేసుకున్నందరికీ ఇవాళ శాలరీస్ వచ్చాయి. అనేక పత్రికల్లో ప్రతి ఒక్క దగ్గర కూడా పూర్తి స్థాయిలో జీతాలు వచ్చాయని చెప్తున్నారు. కానీ వాళ్ళ పేటీఎం బ్యాచ్ వాళ్ళ ఛానల్స్ అన్నీ జీతాలు అందలేదని చెప్తున్నారు. అయితే నా డౌట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పేటీఎం బ్యాచ్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న పెయిడ్ ఆర్టిస్టులకు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు ఉన్న సలహాదారులకు కానీ వాళ్ళెవరికి జీతాలు అందలేదేమో సార్, మాకు తెలియదు ఆ విషయం. జీతాలు మరి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి శాలరీస్ ఇస్తామని, అలాగే పెన్షన్లు ఇస్తామని, ఎలిజిబిలిటీ ఉన్న అందరికి ఇస్తామని చెప్పారు తప్ప, మరి వారి పత్రికలో, వారి ఛానల్లో, వారి పేటీఎం బ్యాచ్ల్లో పనిచేసే వాళ్ళకి ఇస్తామని చెప్పలేదు సార్. బహుశా వాళ్ళకి అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారేమో. ఇంకా ఎనీథింగ్ మీ సార్? ముందుగా చెప్పాలంటే, గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖున జీతం తీసుకోవడం మర్చిపోయారు సార్. 20వ తారీఖు తర్వాత తీసుకోవటం, కొంతమంది పెన్షనర్లు అయితే నెలాఖరుకో లేకపోతే 2 నెలలకు ఒకసారి తీసుకోవటం. ఉదాహరణ, మా మామగారు కూడా పెన్షనర్ అనండి, చూస్తే నేను ఆయన 20వ తారీఖు కూడా నాకు ఇంకా పెన్షన్ రాలేదని చెప్పేవాళ్ళు. ఈ 5 సంవత్సరాల్లో జీతం అనేది వాళ్ళ స్టాట్యూటరీ రైట్ అండి. జీతం వాళ్ళు చేసిన కష్టానికి 1వ తారీఖునో 2వ తారీఖునో జీతం పొందాలని ప్రభుత్వ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ప్రజలందరూ కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఈఎంఐలు కట్టాల్సి రావటమో, లేకపోతే ఏదన్నా పేమెంట్స్ చేయాల్సి రావటం, ఉదాహరణకి రెంట్ కొంటున్నారనుకుంటే రెంటల్ పే చేయటం, ఇవన్నీ 1, 2, 3 తారీఖుల్లో చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లో ఇళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకోవటం. ఈ గత 5 సంవత్సరాల్లో మాకు జీతాలు కనీసం 5వ తారీఖు లోపలే ఉండని చెప్పి గవర్నర్ని కలిసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే, గత ప్రభుత్వంలోనే ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ని కలిసి మాకు జీతం ఇవ్వమని చెప్పి అడగటం జరిగింది. కానీ ఎటువంటి డిమాండ్ చేయకుండానే 1వ తారీఖునే రాగానే రాష్ట్రం చాలా లోటు బడ్జెట్లో ఉన్నా సరే, రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా సరే, అధికారంలోకి వచ్చి 20 రోజులు అయ్యి అన్నీ సెట్ చేసుకోవడానికి ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఒక సరైన ఫైనాన్స్ సెక్రటరీ, సరైన ఫైనాన్స్ టీము లేకపోయినా సరే, 1వ తారీఖున ఉద్యోగులకి అలాగే పెన్షనర్లకి ఏదైతే పాతది కాకుండా 4000 ఉన్న వాళ్ళకి గత 3 నెలల పెండింగ్లో ఉన్న ఈ 3 నెలలకు 1000 రూపాయలు కూడా కలిపి 7000 రూపాయలు ఇవ్వటం, అలాగే ఉద్యోగస్తులకి 1వ తారీఖునే జీతాలు ఇవ్వటం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నేను గత సంవత్సరం కూడా మేబీ మే నెలలో సార్, మీరే డిబేట్ చేశారు, ఉద్యోగస్తుల్ని విజయనగరం జిల్లా జామీ పాఠశాలల్లో మాకు కనీసం 1వ వారంలో జీతాలు ఇవ్వమన్నందుకు వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారని చెప్పి మీరే డిబేట్లో మాట్లాడారు, అది నాకు చాలా బాగా గుర్తుంది. అలాగే విజయనగరం జిల్లా జామీ పాఠశాలలో కానీ, అలాగే చాలా చోట్ల మాకు 1వ తారీఖున జీతాలు ఇవ్వమని అడిగినందుకు బైండ్ ఓవర్ కేసులు పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిది. కానీ ఇప్పుడు ఈ పెన్షన్లు పెంచడంతో పాటు 1వ తారీఖున కానీ జీతాలు ఇవ్వటం, 1వ తారీఖునే పెన్షనర్లకు ఇచ్చేయటం, నిన్న మధ్యాహ్నం చూస్తే సార్ నేను 57% 12 గంటలకే పెన్షనర్లందరికీ పెన్షన్లు ఇచ్చేయడం జరిగింది. నైట్ 7-8 లోపల 95% పెన్షనర్లకి పెన్షన్ పే చేశారు. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మా వాలంటీర్లు లేకపోతే అసలు 1వ తారీఖున పెన్షనర్లకి పెన్షన్ ఇవ్వలేము అని చెప్పుకొచ్చాడు. అలాగే ఎలక్షన్ల ముందు నెలలో కూడా ఏదైతే అప్పటి సీఎస్ ఉన్నాడో జవహర్ రెడ్డి గారు కావాలని పెన్షనర్ల ఓట్లు తెలుగుదేశం పార్టీకి రాకూడదని చెప్పి, మీ తెలుగుదేశం పార్టీ వల్లే మీకు పెన్షన్లు రావట్లేదని చెప్పి చెప్పడం కోసం పెన్షనర్లు చాలామంది చావుకు కారణమైనటువంటి అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆయన చేతిలో వ్యవస్థ ఉన్నా కానీ ఇదే వ్యవస్థ, సచివాలయ వ్యవస్థనే ఉపయోగించుకొని ఏదైతే ఈరోజు
ఒక్క రోజులోనే పెన్షనర్లందరికీ పెన్షన్లు జారీ చేశారు. అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వచ్చే విధంగా కుట్ర చేసి ఆ రోజు పెన్షన్లు చాలా మంది చావుకు కారణమయ్యారు సార్. నెక్స్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు నేను మీరు చెప్పింది వాస్తవం సార్, పెన్షనర్లు జీతాలు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, మిగతాయి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం 5 సంవత్సరాల తర్వాత సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఈఎంఐ రాలు కట్టుకుంటున్నారు, వాళ్ళ పాటలు పడుతున్నారు. కానీ వాళ్ళ పీటీఎం బ్యాచ్ మాట్లాడుతుందే గత 4-5 రోజుల నుంచి ఇలా మాట్లాడి ఇలా మాట్లాడి 11 సీట్లకు జగన్మోహన్ రెడ్డి గారిని పరిమితం చేశారు. ఆ విషయం కూడా మాట్లాడదాం వచ్చిన బ్రేక్ తర్వాత. వంతెనలు, పాఠశాలలు, ఆసుపత్రులు, నివాసాలు, గ్రామాలు, నగరాలు,